రోజు రోజుకు పెరిగిపోతున్న సాంకేతిక నేపథ్యంలో నేరస్తులు కూడా తమదైన శైలిలో కొత్త పందాలో నేరాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ మోసాలు చేస్తూ కొల్లగొడుతున్నారు. ఇటీవల ఓటీపీ నేరాలతో కొత్త తరహా నేరాలకు అలవాటు పడి అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. సీసీఎస్ లో నమోదవుతున్న కొత్త తరహా నేరాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. దేశవ్యాప్తంగా ఒక కొత్త తరహా స్కీమ్ కి తెరలేపారు దుండగులు. ఒక బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్ ని బేస్ గా చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను అదే బ్యాంకుకి సంబంధించినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ వద్ద నుండి సేకరించి వాళ్ళకి క్రెడిట్ కార్డు ఉన్నటువంటి హోల్డర్స్ దగ్గర యాడ్ ఆన్ కార్డు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి ఒక ఓటీపీని చెప్పించుకొని వాళ్ళ కార్డు నుండే డబ్బులు కొల్లగొడుతున్నటువంటి ముఠాని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా రెండు అతిపెద్ద కాల్ సెంటర్స్గా ఉన్నాయి. అటు ఢిల్లీతో పాటు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రెండు కాల్ సెంటర్స్ పైన సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రధానంగా ఇక్కడ వీళ్ళ మోడస్ ఆపరేండి చాలా టెక్నికల్గా వర్కౌట్ చేశారు. ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత క్రెడిట్ కార్డు అనేటువంటిది కేవలం షాపింగ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. అందులో ఎక్కడ కూడా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అంత ఎక్కువ సంఖ్యలో ఉపయోగపడదు. కేవలం షాపింగ్ని బేస్ చేసుకునే చేయాలి కాబట్టి వీళ్ళు ఈ షాపింగ్ నుండి వచ్చేటువంటి డబ్బులంతా కూడా తమ ఖాతాల్లోకి వచ్చే విధంగా ప్లాన్ చేశారు. సో వీళ్ళే ఒక ఫేక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేశారు. అమెజాన్ లాంటి తరహాలోనే కొన్ని షాపింగ్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసి ఈ వీళ్ళ క్రెడిట్ కార్డు నుండే షాపింగ్ చేస్తున్నట్టు బిహేవ్ చేశారు. సో ఈ క్రమంలో ఈ షాపింగ్ చేసినటువంటి డబ్బులంతా కూడా వెబ్సైట్ క్రియేటర్స్ వీళ్ళే కాబట్టి తిరిగి ఆ డబ్బులంతా కూడా వీళ్ళకే వచ్చే విధంగా పూర్తిగా ఒక టెక్నికల్ ఫ్రాడ్ని వీళ్ళు చేశారు. మొత్తం ఇందులో కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్తో పాటు ఫుల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఈ స్కామ్లో పాత్రధారులుగా ఉన్నారు. మొత్తం 17 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా పోలీసుల లిస్టులో 7 ఉన్నారు కింగ్ పిన్స్. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వీళ్లను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. దేశవ్యాప్తంగా 166 పైగా ఎఫ్ఐఆర్లు వీళ్ళపైన నమోదయ్యాయి. ఒక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోనే 35 మందికి పైగా విక్టిమ్స్ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా వివిధ పోలీస్ స్టేషన్స్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదు చేయడంతో 35 ఎఫ్ఐఆర్లు వీళ్ళ మీద నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ ఎఫ్ఐఆర్స్ను బేస్ చేసుకొని దాదాపు 10 పాటు కూడా తీవ్రంగా శ్రమించిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి కాల్ సెంటర్ పైన అటాక్ చేస్తే అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మధ్యప్రదేశ్లో మరొక కాల్ సెంటర్ ఉంది. ఈ రెండో కాల్ సెంటర్ పైన కూడా దాడి చేశారు. ఈ విధంగా రెండు కాల్ సెంటర్స్ కలిపి దాదాపు 865 పైగా ఫేక్ ఆధార్ కార్డ్స్ని అట్లాగే నకిలీ పాన్ కార్డ్స్ని వీళ్ళ నుండి సీజ్ చేశారు. ప్రస్తుతం వాటన్నిటికీ సంబంధించినటువంటి సీజర్ ప్రాపర్టీని అంతా కూడా సైబరాబాద్ పోలీసులు విలువ ప్రకారం దాదాపు 3 పైనే ఉంటుందంటూ కూడా వీళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే ఈ పరారీలో ఉన్నటువంటి మరొక 7 కోసం సైబరాబాద్ పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ని ఎవరు కూడా నమ్మద్దు. ఒకవేళ అనుమానాస్పద కాల్స్ బ్యాంక్స్ నుండి కాల్ చేస్తున్నాము, క్రెడిట్ కార్డ్స్ నుండి కాల్ చేస్తున్నామని ఎవరైనా కాల్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. విడుదల శివకుమార్తో సైబరాబాద్ నుండి ప్రణీత, రాజ్ న్యూస్.